హలో, వెల్కమ్ టు మన గార్డెన్. ఎవరైనా మన గార్డెన్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. చూడండి, మా గార్డెన్లో అరటి చెట్లు బాగా ఆకులు చాలా ఎక్కువైపోయి కట్ చేద్దామని తెస్తున్నాం. ఫ్రెష్గా ఉంది చూడండి, ఆకు ఎంత బాగుందో. ఇవాళ ఇందులోనే టిఫిన్ తింటాం మేము. చాలా బాగుంది కదండి. చూడండి, అక్కడ మొన్న కాల్టెక్స్ హెచ్పిసిఎల్ మెంటలు వచ్చాయి కదండి, బాగా ఆ వేడి బాగా వచ్చేసింది మా గార్డెన్కి. దాంతో ఈ ములం చెట్టు ఎందుకో మరి ఒక్కరోజుకే వాడిపోయినట్లు అయిపోయింది. భయంకరంగా 4 డేస్ ఎంత బీభత్సంగా వేడి అంటే అండి, అసలు వేసిన బట్టలు వేసినట్లుగా ఆరిపోయి అంత వేడి ఉన్నది. ఒక చూడండి, చాలా దగ్గరగా ఉంది హెచ్పిసిఎల్ మాకు. ఇక్కడ చెట్లన్నీ తీసేసామండి, ఇంకా అవంతా అదొకలా అయిపోయి. కరివేపాకు చూడండి, నేను చెప్పాను కదండి కరివేపాకు ఎప్పుడు కూడా ఎంత రెబ్బలు బాగా పెరిగేటంత వరకు ఉంచుకోకూడదు, కట్ చేసేస్తే బాగా వస్తాయి అన్నమాట. ఇంకొక చెట్టు ఇది, రెండు పోటీలు పోటీల మీద పెరగడం వల్ల అది కట్ చేస్తే ఇది తీయడానికి అవ్వలేదు. ఇది పెరిగిపోయింది బాగా, ఇప్పుడు తీస్తున్నాను. చూడండి ఎంత జంట వచ్చిందో, చిన్న చెట్టే. ఈ జంట ఎంత ఉందో అంతే సైజు ఉంటుంది బహుశా చెట్టు అంతా, అంత ఎత్తున అంతకన్నా ఎత్తేం లేదు ఈ చెట్టు. ఇంకో జంట కూడా తీసేస్తున్నాను. ఇవన్నీ తీసేయాలి ఎలాగైనా, అప్పుడు మళ్ళీ బాగా వస్తుంది అన్నమాట. ఈ కాడలు వేసినా సరే చెట్టు వస్తుంది, మనకి కరివేపాకు చెట్టు వస్తుందండి. పెన్సిల్ అంతలా ఉంటే చాలు పుల్ల, అది మనం మంచి మట్టిలో కప్పి చక్కగా కంపోస్ట్ వేసేసి నీళ్ళు వేయకుండా అలా కంపోస్ట్లో పెట్టేస్తే బాగా వస్తుంది మొక్క. బొబ్బస్కాయలు కూడా బాగా వచ్చాయండి. చూడండి ఎన్ని కాయలు, చాలా చిన్న చెట్టు. ఏదైనా ఇలాంటి గోళాలో వేసుకుంటే బాగా వస్తాయండి. మట్టి కుండీల్లో వేసుకుంటేనే చూడండి ఎంత పెద్ద, ఇంతకన్నా పెద్ద పెద్ద కాయలు వచ్చిందండి ఇంతకుముందు. ఇప్పుడు ఇంకా ఇక్కడ కూడా మేము ఇలాగే వేస్తున్నాం. ఈ చెట్టుకు బాగా బలం ఉండాలి అంటే మనం ఇంట్లో కిచెన్లో కంపోస్ట్ మొత్తం అన్నీ ఉంటాయి కదండి, ముదిరిపోయినవి ఏమైనా బేరకాయలు అవి ఏమైనా సరే ఇక్కడ వేసేసుకుంటే అలాగా ఎండకి ఎండిపోయి తర్వాత అవంతరినవే కంపోస్ట్ అయిపోతాయి. చూడండి వంకాయలు అవి ఎంత తాజాగా ఉన్నాయో. ఇలాంటి పెద్ద చెట్లు ఉండడం వల్ల మిగతా గార్డెన్కి మంచి షేడ్ ఉంటుంది. ఆ డ్రాగన్ చెట్టు వేసాం, ఇక్కడ కూడా ఇక్కడ ఒక బొబ్బస్కాయ చెట్టు ఉంది, దాని షేడ్లో ఇవన్నీ ఉన్నాయి. చూడండి ఎంత పచ్చగా ఉన్నది. ఇక్కడ కొంచెం లీఫీ వెజిటేబుల్స్ ఉన్నాయి, ఇది బచ్చల కూర తీస్తున్నాను. చూడండి ఎంత చక్కగా ఎంత బాగుందో. ఇది కూడా ఎక్కువగా ఏం పెరగనివ్వక్కర్లేండి, మరీ తీగలు తీగల్లాగా అయిపోకుండా కొంచెం ఇలాగ ఎంతవరకు వస్తే సరిపోద్ది. ఇలా పెంచుకుంటే నీట్గా బాగుంటుంది, కూడా కూరకు కూడా మన ఒక్కలకి సరిపోతుంటుంది. వీక్లీ వన్స్ వండుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత పచ్చగా ఉందో. వాటర్ అనేది ఎక్కువ ఇవ్వకూడదండి, మనం మార్నింగ్ కొంచెం ఇచ్చుకొని మళ్ళీ ఎండాకాలం కాబట్టి ఈవినింగ్ 6 o'clockకి కొంచెం ఇస్తే సరిపోతాయి. హెచ్పిసిఎల్ అలా అవడం వల్ల, మంటలు వచ్చేయడం వల్ల అండి, ఈ చుట్టుపక్క ప్రాంతాలు విపరీతమైన వేడున్నాయి. అసలు
ఇంకా మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే ఇక్కడ మాత్రం చాలా వేడిగా ఉంది. ఇలాంటి వేడిలో కూడా ఈ చెట్లు ఇలానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఎందుకంటే వీటికి షేడ్ ఉంది, అక్కడ షేడ్ లేదు కాబట్టి అలా అయిపోయి మొత్తం. చూడండి ఎంత పచ్చగా ఉందో మా బచ్చల కూర. ఇవంతా ఆకుకూరలు వేసాం మేము, ఒక పాలకూర కూడా కోసుకున్నాం. మళ్ళీ వచ్చింది కొయ్యాలి. చిన్న చిన్న ముక్కలుగా ఉన్నప్పుడు మనం కట్ చేసేస్తూ ఉంటే దాని నుండి మళ్ళీ మనకి మంచిగా వస్తాయండి బచ్చల కూర. మరీ తీగల్లాగా పెరగనివ్వకుండా ఇంతే ఉంచుకుంటే ఇలా బాగుంటుంది. నేను అంతవరకు వచ్చిన తర్వాత అలా కట్ చేసేస్తూ ఉంటాను అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ తోటకూర కూడా ఉంది, ఇంకొక రోజు తీసుకుందాం, ఇవాళ ఉన్నది కదా. అరటికొమ్మలన్నీ కట్ చేసి పెట్టామండి, ఇది కూడా మనకు కంపోస్ట్ అయిపోతుంది, ఏం కూడా వేస్ట్ అవ్వదు. చూడండి ఎంత బాగున్నది, అట్టాకు ఎంత పచ్చగా ఉందో దానికంటే డబల్ పచ్చగా ఉన్నాయి మిగతా అంతా కూడా. ఇక్కడ గ్రేప్ చెట్టు, వైన్ చెట్టు అండి, పాదు. చూడండి ఎంత బాగా వచ్చింది, ఇది కూడా పెద్ద పెద్ద లీవ్స్ తాజాగా. ఈ కింద తోటకూర వేసాం షేడ్ కింద, ఇది కూడా చాలా బాగుంది. చూడండి గడ్డి కూడా, అందులో గడ్డి కూడా ఎంత పచ్చగా ఉంది. అసలు నేను చెప్పాను కదండి కిచెన్ కంపోస్టే బాగా పనిచేస్తుంది. బాగా ఎండబెట్టేసుకొని కొంచెం మట్టి కలుపుకొని మనం వేసుకున్నట్లయితే ఏ మొక్కలైనా చాలా బాగా వస్తాయి. మట్టి కూడా ఎక్కువ అవసరం లేదు, కిచెన్ కంపోస్ట్లో ఎక్కువ ఇది సత్తు ఉంటుంది అందుకోసమని. వేడికి చెట్లన్నీ మేము ప్రూనింగ్ చేస్తామండి, చాలా చెట్లు పెద్ద పెద్దగా అయ్యాయి, కానీ ఈ వేడి వల్ల ఇంకా చెట్లన్నీ ఆకులు బాగా ఎల్లో కలర్స్కి వచ్చేస్తున్నాయని తీసి పాడేసాం, కట్ చేసేసాం అన్ని. మళ్ళీ బాగా చిగురెట్టుకొని వస్తే వెళ్ళండి. ఓకేనండి. మా గార్డెన్లో పాలినేషన్ కోసం అని ఎక్కువ ఫ్లవర్స్ ట్రీస్ ఉంటాయండి, ఎక్కువ ఫ్లవర్ చెట్లు ఉంటాయి. ఫ్లవర్స్ ఎక్కువగా ఉంటే ఈజీగా పాలినేషన్ జరుగుతాయి మొక్కలకి, ఎందుకంటే మనం పాదులు కూడా వేసుకుంటాం కదా. పాదుల బీరకాయ పాదులు, ఇంకా ఆనపకాయ పాదులు, కాకరకాయ పాదులు, వీటన్నిటికీ పాలినేషన్ అవసరం. నేను ఈవినింగ్ పాలినేషన్ చేస్తూ ఉంటే ఇగోండి ఆనపకాయలు ఇలా వచ్చాయి, ఒకవేళ చేయకపోతుంటే సరిగా రావట్లేదు. ఇంకొకటి ఉంది, ఒకటి కట్ చేసుకున్నాం. ఫ్లవర్స్ ఉంటే బాగుంటుంది, గార్డెన్ చూడడానికి కూడా అందంగా ఉంటుంది. ఈ బొబ్బస్ చెట్టుకు కూడా బాగా పూత వస్తుంది చూడండి, చాలా చిన్న చిన్నవి. కానీ ఏంటంటే సిమెంట్ కుండీల్లా కట్టుకుంటే వాటిలో మనం పెద్ద చెట్లు వేసుకున్నా బాగా వస్తాయండి. మనం గోళాల్లోని ఎంత మంచి కంపోస్ట్ ఇచ్చినా కొంతకాలం వరకే, దానికి సరిగా ఏమాత్రం మనం అశ్రద్ధ చేసినా సరిగా ఒక 15 డేస్ అయిపోయిన తర్వాత మంచి దానికి కావలసిన పోషకాలు అవి ఇవ్వకపోతే పాడైపోతుంది వెంటనే చెట్టు. కానీ ఇలా కట్టించుకున్న దాంట్లో మనం వేసుకున్నట్లయితే చాలా బాగా వస్తున్నాయి అన్నమాట. చిన్న చిన్న కుండీల్లో తీసుకోవాల్సినంత కేరు వీటికి మన సిమెంట్ బాటిల్లో తీసుకోక్కర్లేదు. ఓకేనండి. మా వీడియో కానీ మీకు లైక్ అయినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.